కు స్వాగతం. నా పేరు గంగాధర్. తానూరు మండలం బెల్తరుడ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి జి విఠల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. లక్ష రూపాయలు బ్యాంక్ మాఫీ ఉన్నది, కార్ కొట్టేసి పెద్దాలు ఎక్కడ ఉన్నాయి? మరి పెద్దాలు ఎక్కడ ఉన్నాయి? కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు చేయని పనులు 4 సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, మన కాన్స్టిట్యూన్సీనే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అంటే మన ఎమ్మెల్యే గారు కనీసం 800 కోట్ల ఫండ్ తెచ్చి ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్మెంట్ చేయడం జరిగింది. 61 సంవత్సరాల ఎప్పుడు జరగలే ఈ కార్యక్రమాలు. అయితే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే, మరి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు రైతులకు ఎన్నో సౌకర్యాలు చేయడం జరిగింది. రైతు బంధు కార్యక్రమం, రైతులకు కావాల్సింది 3 వనరులు, ఒకటి పెట్టుబడి, రెండోది కరెంటు, మూడోది నీరు. ఈ 3 కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. రైతు బంధు కార్యక్రమం ఎక్కడ లేదు. ఈ స్కీము ఎకరానికి, సంవత్సరానికి ఒక రైతుకు 8,000 రూపాయలు ఇవ్వడం, మరి మళ్ళీ గవర్నమెంట్ రాగానే దాన్ని ఎకరానికి 10,000 పెంచడం జరుగుతుంది. మరి గతంలో పాలించిన ప్రభుత్వాలు కరెంటు 6-7 గంటలు కూడా సక్రమంగా ఇయ్యలే. ఇప్పుడు ముదూరు నియోజకవర్గంలో కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా నియమించినందున ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామం కూడా చూస్తున్నా. నేను ఇప్పుడు 2వసారి గత అసెంబ్లీలో మీరందరూ కూడా మీ అందరి దయతో, దేవుని దయతో మీరు గెలిచారు. మరి ఇప్పుడు 2వసారి కాంటెక్ట్ చేస్తున్నాను. సామాన్యంగా గ్రామంలో పోయినప్పుడు ఒకసారి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, యువకులు కానీ గ్రామస్తులు కానీ కొన్ని సమస్యల గురించి అడుగుతాము. సహజం, చేసినవి చెప్తుంటారు, ఇంకా చేయవలసినవి చెప్తుంటారు. కొందరు ఆ విషయం కూడా మాట్లాడతారు. అంత మాత్రాన మేము దానికి తొందరపాటు పడి ఏదో అనటము, చేయటము, వెళ్ళిపోవటము మరి అది పద్ధతి కాదు. ఓపికతో విని చేసినవి చెప్తే సంతోషపడి, చేసేటి ఉంటే దానికి హామీ ఇవ్వటం, హామీ ఇవ్వటం కాదు చేయటం కూడా మా బాధ్యత. తానూరు మండల కేంద్రంలో వారానికి జరిగే సంతాలో ముదోల్ బీఎస్పీ అభ్యర్థి సురేఖ రాథోడ్ కూరగాయల పండ్ల బండ్ల వద్దకు వెళ్లి అక్కడున్న ఓటర్లను పలకరించారు. ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, ఒక్కసారి మన పార్టీ పేదల పార్టీ పార్టీకి ఏంటమ్మ ఇప్పుడు జీవితం అంతా వాళ్ళకే చేయడం ఒకసారి మనం మన సరే ఎట్లకే దీని ధర తక్కువ కదా ఈరోజు నేను సురేఖ ప్రకాష్ రాతో తానూరు మండలంలో రావడం జరిగింది. ఇక్కడ తానూరు మండలం మార్కెట్లో ప్రతి ఒక్క గల్లీకి తిరగడం జరిగింది. అందరు రైతులు ఆవేదన చూస్తే చాలా బాధకరంగా ఉంది. కాబట్టి రైతులకి ధరలు చాలా తక్కువ ఉంది, పెట్టుబడి ఎక్కువ ఉందని వాళ్ళు అందరు అంటున్నారు. కానీ మన తెలంగాణ గవర్నమెంటు ధర దగ్గరికి వస్తే వెనుక వస్తుంది. చెప్పడం ఒక ధర, తీసుకురావడం ఒక ధర. రైతులకి ఇప్పుడు పత్తి పంటలు చూస్తే చాలా తక్కువ ధర ఉంది. వర్షాకాలంలో వర్షం పడి మొత్తం కొట్టుకుపోయింది. దానికి రుణమాఫీ ఏం లేదు. రైతులకి బీమా పాలసీ లాగా ఏమైనా ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు రైతులకు ఏం లేవు. రైతులు ఓటు వేయడానికైనా పనికొస్తామా లేము, కానీ మాకు మా ఇబ్బందులు ఎవరు చూస్తారు అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను సురేఖ ప్రకాష్ రాథోడ్ ఈ సభ ఇక్కడ నేను ఒకటే వాగ్దానం ఏం చేస్తున్నా అంటే నేను అంత అయితే ఏం చేయలేను. కానీ మన రైతుగా పుట్టినాం, రైతుల బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ రైతులకు న్యాయం జరిగేటట్టు చూస్తా అని అనుకుంటున్నా. అందరూ మన వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు అందరూ ఏకమై బహుజన సమాజ్ పార్టీతోని నేను సురేఖ ప్రకాష్ రాథోడ్కి ఎనుగు గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను ముదోల్ నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి నేను అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థి సురేఖ తాయి రాఠోడ్ మైదాన్ మే ఉతరే హై. మాయావతి కే ఆదేశ్ పర్ ఇస్ తాలూకే మే కుచ్ పరివర్తన్ లానా హై ఔర్ గరీబో కే లియే ఉద్ధార్ కర్నా హై, ఉసిలియే మైదాన్ మే ఆయే హై. తెలంగాణ సర్కార్ మే 70 సాల్ మే కుచ్ డెవలప్మెంట్ నహీ హువా, ఉసిలియే బహుజనో కే ఉద్ధార్ కే లియే కమజోర్ లోగో కే లియే అబ్ మీ పార్టీ సామనే ఆయే హై. సభీకో మై నివేదన్ కర్తా హూ కి సురేఖ తాయి రాఠోడ్ కో మదద్ కీజియే ఔర్ బహుమత్ సే విజయ్ కరియే. క్యూ బోల్తో అపనా కేంద్ర తెలంగాణ సర్కార్ నే కేసీఆర్ నే దళితోం కో ముఖ్యమంత్రి బనాయే, వో ఏక్ వాదా గలత్ హువా. దళితోం కో 3 ఎకర్ జమీన్ బోలే మైనారిటీ కు 12% రిజర్వేషన్, ముసల్మానో కో 12% రిజర్వేషన్ ఔర్ KG-2 PG బోలే మిషన్ కాకతీయా వో చలే గయా ఔర్ హమారే భగీరథా తో పానీ చ నహీ ఆయా ఔర్ ఘర్ ఘర్ కో ఏక్ నౌకరీ బోలే. హర్ హర్ బాత్ కు ఝూఠీ బాత్ హై. ఏ ఆద్మీ హే బనాతా హై లేకిన్ బనానే వాలా హోనే జైసా కేసీఆర్ సాహబ్ నే తెలంగాణ కో బనాయా హై. సభీ లోగో కో మై గుజారిష్ కర్తా హూ కి ఏక్ బార్ కేసీఆర్ కు సబక్ సికానా హై ఔర్ యే ఝూఠే కు బాజూ మే రఖనా హై, సచ్చాయి కు సామనే లానా హై. యే హమారా వాదా హై. జై BSP. బైంసా మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మంత్రి సాయినాథ్, అయ్యప్ప భక్తులు ఉన్నారు.
బైంస పట్టణంలోని పూల టపాకాయల దుకాణాల వద్ద దీపావళి పండుగ సందడి అగుపడింది. ప్రధాన ఆలయాలు ముస్తాబయ్యాయి. బైంసా మండలం అజ్గూల్, అంపోలి, బోరిగాన్ గ్రామాలలో బైంసా రూరల్ సీఏ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇంతటితో అవమ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.